మేమంతా సిద్ధం. బస్సు యాత్రలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయింది. 3 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో సాగినటువంటి బస్సు యాత్ర జన నీరాజన మధ్య ముందుకు కదిలింది. ఈ రోజు అవ్వాతాతలతో ముఖాముఖి జరిపిన సీఎం జగన్ రంగురంగుల మేనిఫెస్టో చూపి చంద్రబాబు ప్రజలను మోసం చేశారంటూ విమర్శలు గుప్పించారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు కదులుతోంది. జిల్లాలు దాటుతూ దూసుకుపోతోంది. ప్రకాశం జిల్లాలో నుంచి పల్నాడు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. 3 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించారు సీఎం జగన్. బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్ను కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. పెన్షనర్లతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. 2019 ఎన్నికలకు ముందు పెన్షన్ 1000 రూపాయలేనని, దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 3000కు పెంచామన్నారు సీఎం జగన్. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గతంలో పెన్షన్ 1000 రూపాయలు, అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. రంగురంగుల మేనిఫెస్టో చూపించి మోసం చేస్తున్నారన్నారు సీఎం జగన్. ఎన్నికలు అయిపోయాక ఆ మేనిఫెస్టోలను పక్కన పడేస్తారన్నారు. చంద్రబాబు కూటమిలా అబద్దాలతో పోటీ పడలేనన్నారు సీఎం జగన్. ఏదైనా మాట ఇస్తే చేసి చూపిస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా, మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్దాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటు కడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే, రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డుకు సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. అక్కడ భోజన విరామం తీసుకున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత వినుకొండ చేరుకుని రోడ్ షో నిర్వహించారు. ఆ తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటవారిపాలెం చేరుకున్నారు. అక్కడే రాత్రికి బస చేస్తారు సీఎం జగన్. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.